Welcome to Vyomadaily and Vyoma.net, and also welcome to June 2019 expected MCQs on current affairs. This is presented by me. I am Venkatlakshmi Narayana Kudumula. This is about me. Please remember the instructions. Question display avagane okasari video ni pause chesi aa question ki meeru own ga answer chesi tarvata video ni resume chesi nenu ichina answer ni mee answer tho compare chesukoni ఇలా టోటల్ ఈరోజు 14 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈ 14 క్వశ్చన్స్కి మీరు ఎంత స్కోర్ చేశారో ఆ స్కోర్ని తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఎక్స్పెక్టెడ్ ఎంసీక్యూస్ చూసినట్లయితే మొట్టమొదటిది నాసాస్ ఫస్ట్ ఆస్ట్రోబీ రోబోట్ స్టార్ట్స్ ఫ్లయింగ్ ఇన్ ది స్పేస్ రీసెంట్లీ. ఇట్ వాస్ నేమ్డ్ యాజ్ నాసా యొక్క మొట్టమొదటి ఆస్ట్రోబీ రోబోట్ ఇటీవల అంతరిక్షంలో ఎగిరింది. సో దీని యొక్క పేరు ఏమిటి? ఆప్షన్స్ ఆప్షన్ ఏ బంబోలే అండ్ ఆప్షన్ బి రోబోకాప్, ఆప్షన్ సి బన్నీ, ఆప్షన్ డి బంబుల్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది వచ్చేసి నాసా అనేది మనకు తెలుసు అమెరికా దేశం యొక్క స్పేస్ ఏజెన్సీ, మన భారతదేశం యొక్క స్పేస్ ఏజెన్సీ ఇస్రో. సో ఇలాగే అమెరికా దేశం యొక్క స్పేస్ ఏజెన్సీ నాసా. సో ఈ నాసా వచ్చేసి ఇటీవల ఒక ఆస్ట్రోబీ రోబోట్, మొత్తం 3 రోబోట్స్ని తయారు చేయడం జరిగింది. సో దీంట్లో ఒక రోబోట్ వచ్చేసి బంబుల్ అనే రోబోట్ ఇటీవల ఇది స్పేస్లో ఎగిరింది. సో ఇది ఓన్గా స్పేస్లో ఫ్లై చేయగలదు, అలాగే ఓన్గా చార్జ్ చేసుకోగలదు. అలాగే మనం చూసినట్టు ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఏదైతే ఉందో దీంట్లో ఏదైనా పరిశోధనలు జరిపినప్పుడు సో ఆ పరిశోధనలు ఇది టెస్ట్ చేయడం జరుగుతుంది. సో వాటికి టెక్నికల్గా మొత్తం కూడా ఇది టెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మనం చూసినట్టు ఈ స్పేస్ స్టేషన్స్ని ఏర్పాటు చేసేటప్పుడు జీరో గ్రావిటీలో, సో అక్కడ ముందుగా మనుషులు అక్కడ వెళ్ళడం కంటే కూడా ఈ రోబోట్ ముందుగా వెళ్ళి అక్కడ మొత్తం కూడా టెస్ట్ చేయడం జరుగుతుంది. సో దీనికోసం ఇది చాలా చాలా యూజ్ అవుతుంది. సో ఈ రోబోట్ పేరు వచ్చేసి బంబుల్ రోబోట్, రైట్? సో ప్లీజ్ రిమెంబర్ బంబుల్, నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఈ నాసా యొక్క ఫుల్ ఫామ్. సో దీని యొక్క రోబోట్ వచ్చేసి బంబుల్ బికేమ్ ది ఫస్ట్ ఆస్ట్రోబీ రోబోట్ టు ఫ్లై అండర్ ఇట్స్ ఓన్ పవర్ ఇన్ స్పేస్. సో ఓన్గా అది, సో దాన్ని తాను ఓన్గా ఆపరేట్ చేసుకోగలదు ఆ రోబోట్. సో అలాగే ఈ నాసా యొక్క సైంటిస్ట్ కూడా దీన్ని ఆపరేట్ చేయడానికి వీలుంటుంది. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ కంట్రీ ఈజ్ హాస్టింగ్ ది ఫీఫా 2019 ఉమెన్స్ వరల్డ్ కప్? కింది దేశాల్లో ఫీఫా 2019 మహిళల ప్రపంచ కప్కి ఆతిథ్యం ఇస్తున్నటువంటి దేశం ఏది? ఆప్షన్స్ ఆప్షన్ ఏ ఇంగ్లాండ్, ఆప్షన్ బి ఫ్రాన్స్, ఆప్షన్ సి అర్జెంటీనా, ఆప్షన్ డి బ్రెజిల్. సో ప్రజెంట్ ఇది జరుగుతుంది, ఫీఫా 2019 ఉమెన్స్ వరల్డ్ కప్ ప్రజెంట్ జరుగుతుంది. అయితే అది ఏ దేశంలో జరుగుతుంది? ఎస్, హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫ్రాన్స్లో ప్రజెంట్ 2019 ఫీఫా ఉమెన్స్ వరల్డ్ కప్ జరుగుతుంది. సో ఇది వచ్చేసి 8వ ఎడిషన్. సో ఇది యాక్చువల్గా జూన్ 7వ తేదీన స్టార్ట్ అయింది. సో జూలై 7వ తేదీ వరకు ఇది జరుగుతుంది. సో ఫ్రాన్స్ దేశంలో ఇది జరుగుతుంది. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. హూ వన్ ది ప్రైమ్ మినిస్టర్స్ అవార్డ్ ఫర్ అవుట్స్టాండింగ్ కంట్రిబ్యూషన్ ఫర్ ప్రమోషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ యోగా ఇన్ ఇండివిజువల్ కేటగిరీ నేషనల్ డ్యూరింగ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా 2019? అంతర్జాతీయ యోగా దినోత్సవం 2019 సందర్భంగా వ్యక్తిగత కేటగిరీ జాతీయ స్థాయిలో యోగాని ప్రోత్సహించడానికి మరియు అభివృద్ధి చేయడానికి చేసిన కృషికి గాను ప్రధాని అవార్డుని ఈ క్రింది వాళ్ళు ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్స్ ఆప్షన్ ఏ బాబా రామ్దేవ్, ఆప్షన్ బి స్వామి శివానంద సరస్వతి, ఆప్షన్ సి స్వామి రాజర్షి ముని, ఆప్షన్ డి సద్గురు. సో ఇంటర్నేషనల్ యోగా డేని మనం ప్రతి సంవత్సరం కూడా జూన్ 21వ తేదీన జరుపుకుంటున్నాం. సో 2019 ఈ ఇంటర్నేషనల్ యోగా డే యొక్క థీమ్ వచ్చేసి, ఇంటర్నేషనల్ థీమ్, యునైటెడ్ నేషన్స్ డిసైడ్ చేసిన థీమ్ వచ్చేసి క్లైమేట్ యాక్షన్, రైట్? సో అలాగే మన భారతదేశం యొక్క థీమ్ వచ్చేసి దీనికి యోగా ఫర్ హార్ట్, రైట్? సో యోగా ఫర్ హార్ట్ అనేది మన భారతదేశం యొక్క ఇంటర్నేషనల్ యోగా డే థీమ్. అలాగే యునైటెడ్ నేషన్స్ డిసైడ్ చేసిన థీమ్ వచ్చేసి క్లైమేట్ యాక్షన్. సో ఇటీవల ఈ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి అవార్డుని మన భారతదేశంలో స్వామి రాజర్షి మునికి ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది, రైట్? సో ప్రైమ్ మినిస్టర్స్ అవార్డ్ ఫర్ అవుట్స్టాండింగ్ కంట్రిబ్యూషన్ ఫర్ ప్రమోషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ యోగా ఇన్ ఇండివిజువల్ కేటగిరీ నేషనల్ లెవెల్లో ఇండివిజువల్ కేటగిరీలో దీన్ని ప్రమోట్ చేసినందుకు గాను ఈ అవార్డుని ఎవరికి ఇచ్చారంటే ప్రైమ్ మినిస్టర్స్ అవార్డ్ ఫర్ అవుట్స్టాండింగ్ కంట్రిబ్యూషన్ ఫర్ ప్రమోషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ యోగా ఇన్ ఇండివిజువల్ కేటగిరీ నేషనల్ స్వామి రాజర్షి మునికి ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇతను వచ్చేసి ఫౌండర్ ఆఫ్ లక్లీష్ ఇంటర్నేషనల్ ఫెలోషిప్స్ ఎన్లైట్మెంట్ మిషన్.
ఇండియా హ్యాస్ ఓపెన్డ్ ఇట్స్ ఫస్ట్ స్పెషలైజ్డ్ హైడ్రోథెరపీ ట్రీట్మెంట్ ఫర్ ఎలిఫెంట్స్ ఇన్ విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ప్లేస్. ఏనుగుల కోసం భారతదేశం తన యొక్క మొట్టమొదటి ప్రత్యేకమైన హైడ్రోథెరపీ చికిత్సా కేంద్రాన్ని ఈ కింది వన్లో ఎక్కడ ప్రారంభించింది? ఆప్షన్స్, ఆప్షన్ ఏ తమిళనాడు మధురై, తమిళనాడులోని మధురైలో, అండ్ ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో, ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్లోని మధురాలో, ఆప్షన్ డి కర్ణాటకలోని బెంగళూరులో. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఎలిఫెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి జాయింట్ పెయిన్స్ వచ్చినప్పుడు వాటికి ట్రీట్మెంట్ కోసంగా ఇటీవల ఈ హైడ్రోథెరపీ ట్రీట్మెంట్ ప్లాంట్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దీంట్లో ఏ విధంగా ఉంటుందంటే మనం చూసినట్లయితే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఆన్సర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్లోని మధురాలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో దీన్ని ఏ విధంగా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పూల్ అనుకోండి. సో దీంట్లో మొత్తం కూడా వాటర్ ఉంటుంది, అలాగే ఇక్కడ వాల్స్ ఏవైతే ఉన్నాయో వాల్స్ దగ్గర నుంచి దీంట్లో పైప్స్ ఉంటాయి. సో ఈ మొత్తం కూడా పైప్స్ ఉంటాయి. సో పర్టికులర్గా ఈ ఎలిఫెంట్ ఏదైతే ఉందో, ఎలిఫెంట్ దీంట్లోకి దిగినప్పుడు సో పర్టికులర్గా ఇక్కడ నుంచి వచ్చే వాటర్ ఏవైతే ఉన్నాయో అన్ని ఫోర్స్గా వచ్చేసి ఆ వాటర్ దీన్ని తాగుతాయి. సో దీని యొక్క బాడీని తాకినప్పుడు ఏమవుతుందంటే దానికి ఆర్థరైటిస్ ఉన్నా కానీ, జాయింట్ పెయిన్స్ ఉన్నా, ఫుట్ ఐలిమెంట్స్ ఉన్నా, అవన్నీ కూడా దీనివల్ల తగ్గిపోతాయి. దీంట్లో మెయిన్గా వచ్చేసి వాళ్ళు కొన్ని రకాలైన ఫ్లూయిడ్స్ ఈ వాటర్ ద్వారా కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. సో అవి తాకడం వలన, ఆ వాటర్ ఫోర్స్గా తాకడం వలన దీంట్లో ఈ ఎలిఫెంట్ ఏదైతుందో దీని యొక్క బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా స్పీడ్గా అవుతుంది. సో దానివలన దాని ద్వారా వీటికి ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో దీన్ని ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధురాలో ఏర్పాటు చేయడం జరిగింది, రైట్? సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన భారతదేశం యొక్క ఫస్ట్ స్పెషలైజ్డ్ హైడ్రోథెరపీ ట్రీట్మెంట్ ఫర్ ఎలిఫెంట్స్ సఫరింగ్ ఫ్రమ్ ఆర్థరైటిస్, జాయింట్ పెయిన్ అండ్ ఫుట్ ఐలిమెంట్స్. సో వీటితో సఫర్ అవుతున్న ఎలిఫెంట్స్ ఏవైతున్నాయో వాటికి ట్రీట్మెంట్ చేయడం కోసంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రీసెంట్లీ హూ అమాంగ్ ది ఫాలోయింగ్ వన్ సేవ్ వాటర్ హీరో అవార్డ్? ఇటీవల కింది వారిలో సేవ్ వాటర్ హీరో అవార్డుని ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్స్, ఆప్షన్ ఏ కైలాష్ సత్యార్థి, ఆప్షన్ బి మకరంద తిల్లు, ఆప్షన్ సి అక్షయ పాత్ర, ఆప్షన్ డి అమితాబ్ ఘోష్. ఎస్, హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, దట్ ఈస్ మకరంద్ తిల్లు. ఇక్కడ సేవ్ వాటర్ హీరో అవార్డు ఏదైతే ఉందో ఈ అవార్డుని ఇచ్చేది మహారాష్ట్ర. సో ఈ మహారాష్ట్ర ఇటీవల సోషల్ యాక్టివిస్ట్ అయిన మకరంద్ తిల్లుకి ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో దీని ఇటీవల మహారాష్ట్రలోని పూణేలో ఈ సోషల్ యాక్టివిస్ట్ మకరంద్ తిల్లుకి అందజేయడం జరిగింది. సో మే 2019 కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఆన్లైన్ ఎగ్జామ్స్ వ్యోమామికు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ 2019 మే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఆన్లైన్ ఎగ్జామ్స్ని కనుక మీరు రాసుకోవాలనుకుంటే www.vyoma.net/exam/current-affairs సైట్కి వెళ్ళి మీరు రాసుకోవచ్చు. సో ఈ లింక్ని మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆ లింక్ క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు ఈ ఎగ్జామ్స్ పాయింట్కి వెళ్ళి అక్కడ మీరు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. అలాగే మీరు vyoma.net వెబ్సైట్కి వెళ్ళి అక్కడ నుంచి కూడా వీటిని చెక్ చేసుకోవచ్చు. అలాగే ఈ మే 2019 ఆన్లైన్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో, ఆన్లైన్ కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ కోసంగా ఈ మొబైల్ నెంబర్స్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. నేమ్ ద వరల్డ్ ఫేమస్ హ్యాండీక్రాఫ్ట్ ఫుట్వేర్ విచ్ గెట్స్ జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఫ్రమ్ ది కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్ డిజైన్స్ అండ్ ట్రేడ్ మార్క్. కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్ డిజైన్స్ అండ్ ట్రేడ్ మార్క్ నుంచి భౌగోళిక గుర్తింపు ట్యాగ్ పొందిన ప్రపంచ ప్రఖ్యాత హస్తకళ పాదరక్షకల పేరు ఏమిటి? ఆప్షన్స్, ఆప్షన్ ఏ కొల్హాపూర్, కొల్హాపురి, అండ్ ఆప్షన్ బి దర్వాడి, ఆప్షన్ సి సోలాపురి, ఆప్షన్ డి పారాగాన్. ఎస్, హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇటీవల ఈ కొల్హాపురి చెప్పల్స్ ఏవైతే ఉన్నాయో వీటికి జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ని ఇవ్వడం జరిగింది, భౌగోళిక గుర్తింపుని ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అబ్సల్యూట్లీ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్? వరల్డ్ ఫేమస్ హ్యాండ్ క్రాఫ్టెడ్ ఫుట్వేర్, సో వీటిని చేతులతో తయారు చేయడం జరుగుతుంది. సో కొల్హాపురి చెప్పల్, సో వీటిని వచ్చేసి కొల్హాపురి చెప్పల్ అంటాం. ఇట్స్ దీనికి వచ్చేసి ఇటీవల జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఇవ్వడం జరిగింది. సో జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఇచ్చింది ది కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్ డిజైన్స్ అండ్ ట్రేడ్ మార్క్. సో ది ట్యాగ్ వాజ్ గివెన్ టు ది స్టేట్స్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ కర్ణాటక. సో ఇక్కడ కొల్హాపురి చెప్పల్స్ వచ్చేసి ఈ మహారాష్ట్రలో టోటల్ 4 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, కర్ణాటకలో టోటల్ 4 డిస్ట్రిక్ట్స్. సో ఈ 8 డిస్ట్రిక్ట్స్కి కలిపి ఈ జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అనేది ఇటీవల ఇవ్వడం జరిగింది. హూ బికేమ్ ది సెకండ్ ఇండియన్ బౌలర్ టు టేక్ హ్యాట్రిక్ ఇన్ ఐసీసీ వన్ డే ఇంటర్నేషనల్ క్రికెట్ వరల్డ్ కప్? ఐసీసీ వన్ డే అంతర్జాతీయ ప్రపంచ కప్లో హ్యాట్రిక్ సాధించిన రెండవ భారత బౌలర్ ఎవరు? ఆప్షన్స్, ఆప్షన్ ఏ జాస్ప్రీత్ బుమ్రా, ఆప్షన్ బి మొహమ్మద్ షమి, ఆప్షన్ సి కుల్దీప్ యాదవ్, ఆప్షన్ డి యజువేంద్ర చాహల్.
సో ఓన్లీ సెకండ్ బౌలర్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ వన్ డే ఇంటర్నేషనల్ క్రికెట్లో క్రికెట్ వరల్డ్ కప్లో హ్యాట్రిక్ తీసిన ఓన్లీ సెకండ్ ఇండియన్ బౌలర్ సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ మహమ్మద్ సెమి యాక్చువల్గా 1983లో మన భారతదేశానికి చిన్న చేతన్ శర్మ హ్యాట్రిక్ తీయడం జరిగింది సో ఆ తర్వాత ఇప్పుడు మన భారతదేశం యొక్క ఫేసర్ మహమ్మద్ షమి ఇటీవల హ్యాట్రిక్ తీయడం జరిగింది సో ఆఫ్ఘనిస్తాన్ మీద ఆఫ్ఘనిస్తాన్కి మన భారతదేశానికి జరిగే మ్యాచ్ ఏదైతుందో సో దీంట్లో ఆఫ్ఘనిస్తాన్ మీద ఇతను హ్యాట్రిక్ తీయడం జరిగింది సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ హూ హ్యాస్ క్లీన్చిడ్ ది 35th మెన్స్ ఏషియన్ స్నూకర్ ఛాంపియన్షిప్ ఇన్ దోహా ఖతార్లోని దోహాలో జరిగిన 35వ పురుషుల ఆసియా స్నూకర్ ఛాంపియన్షిప్ని ఈ కింది వాళ్ళు ఎవరు కైవసం చేసుకున్నారు ఆప్షన్స్ ఆప్షన్ ఏ మనన్ చంద్ర ఆప్షన్ బి పంకజ్ అద్వానీ ఆప్షన్ సి ఆదిత్య మెహతా ఆప్షన్ డి గీతా సేతి గీత్ సేతి ఎస్ హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ సో ఇటీవలని ఖతార్లోని దోహాలో నిర్వహించిన 35వ పురుషుల ఆసియా స్నూకర్ ఛాంపియన్షిప్ విజేతగా మన భారతదేశానికి చిన్న బిలియర్డ్స్ ప్లేయర్ పంకజ్ అద్వానీ నిలవడం జరిగింది రైట్ స్నూకర్ ప్లేయర్ ఇండియాస్ ఏస్ క్యూఎస్ట్ పంకజ్ అద్వానీ హ్యాస్ క్లిన్చ్డ్ 35th మెన్స్ ఏషియన్ స్నూకర్ ఛాంపియన్షిప్ హెల్డ్ ఇన్ దోహా ఖతార్లోని దోహాలో దీన్ని నిర్వహించడం జరిగింది సో దీంట్లో మన భారతదేశానికి చిన్న పంకజ్ అద్వానీ విజేతగా నిలిచారు సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇండియన్ నేవీ లాంచెస్ ఆపరేషన్ సంకల్ప్ ఇన్ విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ ప్లేస్ భారత నావికాదళం ఆపరేషన్ సంకల్ప్ని ఈ క్రింది వాటిలో ఎక్కడ ప్రారంభించింది ఆప్షన్స్ ఆప్షన్ ఏ గల్ఫ్ ఆఫ్ ఒమన్ ఆప్షన్ బి గల్ఫ్ ఆఫ్ అడెన్ ఆప్షన్ సి గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్ ఆప్షన్ డి గల్ఫ్ ఆఫ్ కుచ్ ఎస్ హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఆపరేషన్ సంకల్ప్ని ఇండియన్ నేవీ లాంచ్ చేయడం జరిగింది సో దీన్ని ఎక్కడ లాంచ్ చేసిందంటే గల్ఫ్ ఆఫ్ ఒమన్లో లాంచ్ చేసింది సో దీనిలో భాగంగా ఈ గల్ఫ్ ఆఫ్ ఒమన్లో ఉన్నటువంటి మన భారతదేశానికి చిన్న షిప్స్ ఏవైతే ఉన్నాయో ఐఎన్ఎస్ చెన్నై కానీ అలాగే ఐఎన్ఎస్ సునన్య కానీ ఈ రెంటిని కూడా బ్యాక్ తీసుకురావడం జరిగింది సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యన్ స్వోన్ ఇన్ యాజ్ ది చీఫ్ జస్టిస్ ఆఫ్ విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ హైకోర్టు జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యన్ ఈ కింది వన్లో ఏ హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేశారు ఆప్షన్స్ ఆప్షన్ ఏ పాట్నా హైకోర్ట్ ఆప్షన్ బి మేఘాలయ హైకోర్ట్ ఆప్షన్ సి జార్ఖండ్ హైకోర్ట్ ఆప్షన్ డి హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం యొక్క హైకోర్టు ఇంతకుముందు న్యాయమూర్తిగా ఉన్నారు ఇతను జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యం ఇతను వచ్చేసి ఇటీవల హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం యొక్క హైకోర్టుకి బదిలీ అవడం జరిగింది సో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం యొక్క హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యం ఇటీవల ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ హూ వన్ ఫ్రెంచ్ గ్రాండ్ ప్రిక్స్ హెల్డ్ ఆన్ 23 జూన్ 2019 23 జూన్ 2019 జరిగిన ఫ్రెంచ్ గ్రాండ్ ప్రిక్స్ ఎవరు గెలుచుకున్నారు ఆప్షన్స్ ఆప్షన్ ఏ సెబాస్టియన్ వెట్టెల్ ఆప్షన్ బి లెవిస్ హ్యామిల్టన్ ఆప్షన్ సి చార్లెస్ లెక్రెక్ అండ్ ఆప్షన్ డి వాల్టేరీ బోటాస్ ఎస్ హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ దట్ ఈస్ లూయిస్ హ్యామిల్టన్ జూన్ 23, 2019 నిర్వహించిన ఫ్రెంచ్ గ్రాండ్ ప్రిక్స్ విజేతగా యునైటెడ్ కింగ్డమ్ చెందిన మెర్సిడెస్ డ్రైవర్ లూయిస్ హ్యామిల్టన్ దీంట్లో విజేతగా నిలవడం జరిగింది హూ ఇస్ ద చైర్పర్సన్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రజెంట్ రైట్ సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరు ఆప్షన్స్ ఆప్షన్ ఏ రజనీష్ కుమార్ ఆప్షన్ బి అరుంధతి భట్టాచార్య ఆప్షన్ సి రాజీవ్ కుమార్ అండ్ ఆప్షన్ డి అశోక్ చావ్లా ఎస్ హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ప్రజెంట్ ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ ఇంతకుముందు ఎస్బీఐ యొక్క మాజీ చైర్మన్ అరుంధతి భట్టాచార్య ప్రజెంట్ రాజీవ్ కుమార్ వచ్చేసి మన నీతి ఆయోగ్ యొక్క వైస్ చైర్మన్ సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది మన భారతదేశంలో అతిపెద్ద బ్యాంకు అలాగే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అలాగే మనం చూసినట్లయితే టోటల్ బ్యాంక్స్లో అన్నింటిలో ప్రభుత్వం ప్రైవేట్ రెండు బ్యాంకుల్లో అన్నింటిలో కలుపుకొని మన భారతదేశంలోనే అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో దీని యొక్క ప్రస్తుత చైర్మన్ దీని యొక్క 25వ చైర్మన్ రజనీష్ కుమార్ రైట్ సో ఇంతకుముందు 24వ చైర్మన్ వచ్చేసి అరుంధతి భట్టాచార్య కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ లోక్తాక్ లేక్కి సంబంధించి ఈ క్రింది వాటిని పరిశీలించండి ఫస్ట్ వన్ లోక్తాక్ లేక్ ఇస్ ద
లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ నార్త్ ఈస్టర్న్ ఇండియా. లోక్తాక్ సరస్సు ఈశాన్య భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు. అండ్ సెకండ్ వన్, ఇట్ హ్యాస్ ద ఓన్లీ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ ఇన్ ద వరల్డ్. ఇది ప్రపంచంలో ఏకైక తేలియాడే జాతీయ ఉద్యానవనాన్ని కలిగి ఉంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్? అయితే ఈ టూ స్టేట్మెంట్స్ లో కరెక్ట్ స్టేట్మెంట్ ఏమిటి? ఆప్షన్స్, ఆప్షన్ ఏ ఓన్లీ వన్, ఆప్షన్ బి టూ ఓన్లీ, ఆప్షన్ సి బోత్ వన్ అండ్ టూ, ఆప్షన్ డి నైదర్ వన్ నాట్ టూ. ఎస్, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో లోక్తాక్ లేక్ అనేది ఈ నార్త్ ఈస్టర్న్ ఇండియాలోని అతిపెద్ద ఫ్రెష్ వాటర్ లేక్. సో ది స్టేట్మెంట్ ఈస్ అబ్సల్యూట్లీ కరెక్ట్ స్టేట్మెంట్. అండ్ ఇట్ హ్యాస్ ద ఓన్లీ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ ఇన్ ద వరల్డ్. సో ప్రపంచం మొత్తంలో కూడా కేవలం ఒకే ఒక్క తేలియాడే జాతీయ ఉద్యానవనాన్ని కలిగి ఉన్నటువంటి సరస్సు లోక్తాక్ లేక్. సో దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్ స్టేట్మెంట్. సో అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. సో ఇక్కడ ఉన్న ఈ జాతీయ ఉద్యానవనం నేషనల్ పార్క్ వచ్చేసి కీబుల్ లామ్జావో నేషనల్ పార్క్. ఈ లోక్తాక్ లేక్ ఉన్నటువంటి ఫ్లోటింగ్ నేషనల్ పార్క్. సో దిస్ ఇస్ ద ఓన్లీ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ ఇన్ ది వరల్డ్, రైట్? సో ప్లీజ్ రిమెంబర్ కీబుల్ లామ్జావో నేషనల్ పార్క్ ఇన్ లోక్తాక్ లేక్. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ జిఎస్టీ కౌన్సిల్. సో ఇది టోటల్ ఇంగ్లీష్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ స్లైడ్లో మీకు టోటల్ తెలుగులో మనం చూద్దాం. సో జస్ట్ సి, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ జిఎస్టీ కౌన్సిల్. ఫస్ట్ స్టేట్మెంట్, జిఎస్టీ కౌన్సిల్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. అండ్ సెకండ్ వన్, జిఎస్టీ కౌన్సిల్ 34th మీటింగ్ హెల్డ్ ఇన్ న్యూఢిల్లీ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ నిర్మలా సీతారామన్. అండ్ థర్డ్ స్టేట్మెంట్, ఇన్ ది జిఎస్టీ కౌన్సిల్ ఈచ్ స్టేట్ హ్యాస్ వన్ ఓట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్స్ పాపులేషన్. అండ్ ఫోర్త్ స్టేట్మెంట్, సెంటర్ హ్యాస్ 1/3 ఓటింగ్ రైట్స్ అండ్ స్టేట్స్ హ్యావ్ 2/3 ఓటింగ్ రైట్స్ ఇన్ ది జిఎస్టీ కౌన్సిల్. విచ్ ఆఫ్ ది గివెన్ స్టేట్మెంట్ ఆర్ స్టేట్మెంట్స్ ఈస్ ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్? ఆప్షన్స్, ఆప్షన్ ఏ 1, 2, and 3 ఓన్లీ, అండ్ ఆప్షన్ బి 1, 2, and 4 ఓన్లీ, ఆప్షన్ సి 1, 3, and 4 ఓన్లీ, ఆప్షన్ డి 1, 2, 3, and 4. దట్ ఈస్ ఆల్ ఆఫ్ ది అబోవ్. లెట్ సి తెలుగు జిఎస్టీ కౌన్సిల్ గురించి కింది ప్రకటనల్ని పరిశీలించండి. ఫస్ట్ వన్, జిఎస్టీ కౌన్సిల్ ఒక రాజ్యాంగ సంస్థ. సెకండ్ వన్, నిర్మలా సీతారామన్ నాయకత్వంలో న్యూఢిల్లీలో జరిగిన జిఎస్టీ కౌన్సిల్ 34th సమావేశం. అండ్ థర్డ్ స్టేట్మెంట్, జిఎస్టీ కౌన్సిల్లో ప్రతి రాష్ట్రానికి జనాభాతో సంబంధం లేకుండా ఒక ఓటు ఉంటుంది. అండ్ ఫోర్త్ స్టేట్మెంట్, కేంద్రానికి 1/3 ఓటు హక్కులు ఉన్నాయి. అలాగే జిఎస్టీ కౌన్సిల్లో రాష్ట్రాలకి 2/3 ఓటు హక్కులు ఉన్నాయి. ఇచ్చిన స్టేట్మెంట్లో సరైన స్టేట్మెంట్స్ ఏమిటి? ఆప్షన్స్, ఆప్షన్ ఏ 1, 2, మరియు 3, ఆప్షన్ బి 1, 2, మరియు 4, ఆప్షన్ సి 1, 3, మరియు 4, అండ్ ఆప్షన్ డి 1, 2, 3, మరియు 4. దట్ ఈస్ ఆల్ ఆఫ్ ది అబోవ్. ప్లీజ్ ఆన్సర్. ఎస్, హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ లెట్ సి. సో జిఎస్టీ కౌన్సిల్ అనేది ఒక రాజ్యాంగ సంస్థ. సో దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్ స్టేట్మెంట్. అండ్ నిర్మలా సీతారామన్ నాయకత్వంలో న్యూఢిల్లీలో ఇటీవల జిఎస్టీ కౌన్సిల్ యొక్క సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. అయితే అది 34th సమావేశం కాదు, 35th సమావేశం. సో ది స్టేట్మెంట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్ స్టేట్మెంట్. జిఎస్టీ కౌన్సిల్లో ప్రతి ఒక్క రాష్ట్రానికి కూడా జనాభాతో సంబంధం లేకుండా ఒక ఓటు ఉంటుంది, రైట్? సో దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. కేంద్రానికి 1/3 ఓటు హక్కులు ఉంటాయి ఈ జిఎస్టీ కౌన్సిల్లో. అలాగే 2/3 ఓటు వచ్చేసి రాష్ట్రాలకు ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్ స్టేట్మెంట్. సో 1, 2, and 4 ఆర్ కరెక్ట్, రైట్? సో అవర్ ఆన్సర్ ఈస్ అబ్సల్యూట్లీ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్? సో ఇట్స్ నాట్ డి, ఇట్స్ బి, సి ఇట్స్ బి, రైట్? సో 1, 3, and 4. సో సెకండ్ స్టేట్మెంట్ ఈస్ రాంగ్ స్టేట్మెంట్. సో 1, 3, and 4. సో అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 1, 3, and 4. ఎగ్జాక్ట్లీ. సో హియర్ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, రైట్? సో జిఎస్టీ కౌన్సిల్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ ఫర్ మేకింగ్ రికమెండేషన్స్ టు ది యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఆన్ ఇష్యూస్ రిలేటెడ్ టు గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. సో దీనికి సంబంధించి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఏదైతే ఉందో, ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ సంబంధించి డిసిషన్స్ తీసుకోవడం కోసం, రికమెండేషన్స్ చేయడం కోసంగా జిఎస్టీ కౌన్సిల్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఆర్టికల్ 279A ప్రకారంగా మనం చూసినట్టే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ది జిఎస్టీ కౌన్సిల్ విల్ బి జాయింట్ ఫోరం ఆఫ్ ది సెంటర్ అండ్ స్టేట్స్, రైట్? సో ది ఓట్ ఆఫ్ ది సెంటర్ వుడ్ హ్యావ్ బీన్
వెయిటేజ్ వచ్చేసి 1/3 ఉంటుంది సెంటర్కి, అలాగే టోటల్ ఓట్స్లో. అలాగే రిమైనింగ్ 1 ఓట్ వచ్చేసి అంటే 2/3 ఓట్స్ వచ్చేసి స్టేట్స్కి ఉంటాయి, రైట్. సో ఇలాగ రీసెంట్గా 35వ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ని న్యూఢిల్లీలో నిర్మలా సీతారామన్ నేతృత్వంలో నిర్వహించడం జరిగింది. సో జిఎస్టీ కౌన్సిల్ యొక్క చైర్మన్గా ఫినాన్స్ మినిస్టర్ ఉంటారు, ప్రస్తుతం ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్. సో కాబట్టి ఈమె యొక్క నేతృత్వంలో ఇటీవల జిఎస్టీ కౌన్సిల్ యొక్క 35వ సమావేశాన్ని న్యూఢిల్లీలో నిర్వహించడం జరిగింది. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఎక్స్పెక్టెడ్ ఎంసీక్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.